ఒక అదృష్టం, నేను గర్విస్తున్నా. కానీ ఏం జరిగిందని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే ధరలు తగ్గుతున్నాయో ఆ రోజు మీరు ఎవరు వాళ్ళకి మార్కెట్ ఇంటర్వెన్షన్ కానీ ఆర్థిక సహాయం లేకపోయే కొందకి ఈ పంట వేసి నేను నష్టపోతాను కాబట్టి ఈ పంట వేయడం మానేశారు. ఆ రోజు అందుకే నేను రైతు బజార్లు ఎప్పుడు పెట్టాను, 22 ఏళ్లకు మునుపు 25 ఏళ్లకు మునుపు రైతు బజార్లు పెట్టాను. రైతు పండించిన పంట నేరుగా రైతు బజారుకు తీసుకొచ్చి అమ్మి ఇంటికి పోయే పరిస్థితి తీసుకొచ్చాం. మళ్ళా 14 నుంచి మొబైల్ రైతు బజార్లు పెట్టాం. అదే సమయంలో రేట్లు పడిపోతే గవర్నమెంట్ ఒక MSP ఇచ్చి అక్కడి నుంచి ప్రొక్యూర్ చేసి నేరుగా అన్ని రైతు బజార్లో అదే రేటుకు అమ్మమన్నాం. కడాన ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా కూడా అమ్మిచ్చాం, సప్లై చేశాం. రోడ్డు మీద పారేయడం కంటే తింటే పౌష్టికాహారం పేదవాడికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తే ఈరోజు ఏమైనా అడుగుతున్నాను నేను. దాని పర్యవసానమే టమోటా చూస్తే 152 రూపాయలు కేజీ. ఈరోజు ఇండియాలో కూడా మళ్ళీ మనం చూస్తామంటే కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. ధాన్యం పండించే రైతాంగం నిలిపేస్తున్నారు, వరేయడం మానేస్తున్నారు, ఎక్స్పోర్ట్లు మానేస్తారు. ఇప్పుడు అమెరికా మార్కెట్లో మీరు చూస్తే నిన్న మొన్న అక్కడ ఉండే ఇండియన్స్ అంతా ఇంకా రైస్ రాదనే భయంతో 2 నెలలకు 3 నెలలకు ఎగబడి షాపులకు వెళ్ళుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ముందు చూపుండి కరెక్ట్గా చేస్తే ఈ సమస్య రాదు. ఈ ముఖ్యమంత్రికి అడ్డచూపులు దొంగచూపులే. 24 గంటలు వేడి మీద కేసు పెట్టాలా, ఎవరిని హెరాస్ చేయాలా, ఎవరిని తిట్టాలా, ఎవరిని అవమానం చేయాలా, ఎట్ట దోచుకోవాలా, దోచుకుంటే ఎవడు రాస్తే వాడిని ఏం చేయాలా, ఎవరు మాట్లాడితే వండెట్ట కొట్టాలా, ఇది తప్ప ఇంకోటి లేదు. వ్యవసాయ బడ్జెట్ ఎందుకు ఇవన్నీ జరిగాయంటే ఈ పాలసీసే కారణం. వ్యవసాయ బడ్జెట్ 5 ఏళ్లలో 41,194 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాం. రెగ్యులర్ బడ్జెట్ అయిన తర్వాత వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. 5.81% బడ్జెట్ కేటాయింపులు చేశాం. వృద్ధి రేట్లో 11% నేను ఛాలెంజ్ చేస్తున్నా, సమాధానం చెప్పాలి వీళ్ళు. 11% అభివృద్ధి అయిన ఏకైక రాష్ట్రం స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయంలో 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వయాం. మీరు వచ్చి ఏం చేశారు? 4.16% తగ్గించారు మీ బడ్జెట్. 1.65% తగ్గిపోయింది. ఇరిగేషన్ బడ్జెట్ కోత పెట్టారు. 64,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము. రేపు పోయిన ఇవి చెప్తాను నేను ఎంత ఖర్చు పెట్టారు. మీరు 62 ప్రాజెక్టులు ప్రాధాన్యత ఇచ్చాం, 24 పూర్తి చేశాం, 32 లక్షల ఎకరాల్లో స్థిరీకరణ చేశాం, నీటి స్థిరీకరణ చేశాం, 7 లక్షల ఎకరాలు అదనంగా నీరిచ్చాం, కాలువలు రిపేర్లు చేశాం, రెగ్యులర్గా సాగునీటి సంఘాలను పెట్టి కాలువలు ఎప్పటికప్పుడు రిపేర్ చేసి నీళ్లు సుజావుగా లాస్ట్ మైల్కి కింది వరకు పోయేట్టుగా వాటర్ మేనేజ్మెంట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఉందా అని అడుగుతున్నాను, నీళ్లు చివర భూములకు వెళుతున్నాయని అడుగుతున్నాను, పట్టించుకున్న నాదుడున్నా అని అడుగుతున్నాను. ఇష్టానుసారంగా ఇది చేసే పరిస్థితి వచ్చారు. ఆ రోజు NTR జలశ్రీ తీసుకొస్తే ఈరోజు NTR జలశ్రీ నిలిపేశారు. పంట కుంటలు భూగర్భ జలాలు పెంచడానికి, భూమిని జలాశయంగా తయారు చేయడానికి కరువు ప్రాంతాల్లో 6 లక్షల పంట కుంటలు నిర్మిస్తే మొత్తం ప్రోగ్రామే నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన రైతు రథం, ట్రాక్టర్లు ఇవన్నీ కూడా 23,000 ట్రాక్టర్లు ఇచ్చాం. మీరు ఎన్ని ఇచ్చారు? 6,000 కూడా ఇవ్వాల. ఇంకో పక్క మీరు చూస్తే ఉచితంగా భూసార పరీక్షలు, దాన్ని బేస్ చేసుకుని ఎక్కడికక్కడ సారవంతం ఎట్లా చేయాలి, ఏదైతే అవసరమైతే జిప్సం, జింక్, బొరాన్ ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ ఎట్టు ఇవ్వాలనో ఆ రోజు మేము ఆలోచించాం. ఈరోజు అవన్నీ ఉన్నాయా? ఒక బాడీకి ఎట్లయితే మ్యాక్రో మైక్రో న్యూట్రియంట్స్ అవసరమో
అదే మరి భూమి కూడా అవసరం. అందుకే ఈరోజు పంట దిగుబడి తగ్గిపోయింది, ఖర్చులు పెరిగిపోయినాయి. వ్యవసాయ రంగంలో నాలెడ్జ్ కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు లేక రైతాంగం అక్కడ షాపులో వాళ్ళ మాటని ఇష్టప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. యాంత్రీకరణకు పోయాం, వ్యవసాయ ఖర్చు తగ్గించాలనుకున్నాం, రైతు రథం కింద 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు మీరు ఎంత ఖర్చు పెట్టారు ఎట్లా? ఇన్పుట్ సబ్సిడీ 3,759 కోట్లు ఇచ్చాం, మీరు ఇచ్చింది 1,965 కోట్లు కూడా ఇవ్వాల. మైక్రో ఇరిగేషన్కి 1,250 కోట్లు ఖర్చు పెట్టి 10 లక్షల ఎకరాలకు రాయలసీమలో మైక్రో ఇరిగేషన్ 90% 100% సబ్సిడీ తెచ్చాం. ఈరోజు మొత్తం ఎత్తిపోయే పరిస్థితికి వచ్చింది. 2 లక్షల ఎకరాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు 5 ఏళ్లలో. ధరల స్థిరీకరణ నిధి 3,556 కోట్లు పెట్టాం, వీళ్ళు పెట్టింది నెల్లు దీని మీద. రుణమాఫీ 15,279 కోట్ల రూపాయలు రైతాంగానికి అందజేశాం, 50,000 రూపాయలు వన్ టైం ఇచ్చాం. తెలంగాణ 1 లక్ష రూపాయలు అనుసరిస్తే కాదు ఇబ్బందుల్లో ఉన్నారు, 150,000 చేశాం. ఆ రోజు అక్కడ ఆర్థిక ఫ్లెక్సిబిలిటీ ఉంది, కానీ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు, కాదు నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేసి ఇచ్చాం. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే ఎప్పుడు కూడా రైతానికి ఇబ్బంది లేకుండా కరెంట్ ఇచ్చాం. ఈరోజు మీరు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు, రైతు మెడకు ఉరితాళ్ళు వేస్తున్నారు. తెలంగాణ ఇవ్వలేదే, తెలంగాణ ఒప్పుకోలేదే, తమిళనాడు ఒప్పుకోలేదే, అక్కడేంటి రైతాంగం మీద ప్రేమ? నీకు రైతాంగం ఏమైనా పర్వాలేదు, నీకు అప్పులు కావాలి, నీ ఇష్ట ప్రకారం దోచుకోవాలి, అప్పులు తెచ్చి మొత్తం దాన్ని అంతా దుర్వినియోగం చేయాలి, నాశనం చేయాలి. రైతులకు అప్పుల భారం, పేదవాళ్ళకు అప్పుల భారం, ఈయన విలాసవంతమైన జీవితం మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన మీరు చూస్తే ZBNF 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ తీసుకొచ్చాను. ఎవరు? సుభాష్ పాలేకర్. ఏదైతే ఆ రోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఆయన తీసుకొచ్చి క్లాసులు పెట్టాను. 5 లక్షల ఎకరాల్లో ఈ పంట ప్రారంభించాం 0 బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్. కడాను విప్రో 250 కోట్లు ఇచ్చారు. విజయ్ కుమార్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన వ్యక్తిని ఆ రోజు ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జి పెట్టి చేశాం. ప్రపంచంలో ఉండే అన్ని కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ వచ్చి దీన్ని ఒక పైలట్గా తీసుకొని ఎట్లా ఫండ్స్ మొబిలైజ్ చేయాలి, ప్రపంచానికి ఆదర్శం చేయాలని ఆలోచించారు. అదే పోయే పరిస్థితి వచ్చింది. నందికొట్కూరులో మెగా సీడ్ హబ్ పార్కును డెవలప్ చేశాం. ప్రపంచానికి కావలసిన విత్తనాలు ఇవ్వాలని నేను అయోవా యూనివర్సిటీకి వెళ్ళాను, అమెరికాలో బెస్ట్ ఇన్ ది వరల్డ్, వాళ్ళతో కొలాబరేషన్ చేశాను. నేను చేశాను కాదు.